రాష్ట్రంలో జిల్లాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుకు కుట్ర చేస్తున్నట్టు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వికారాబాదు ప్రత్యేక జిల్లా కోసం ఎంతో మందితో పాటుగా తాను కూడా పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లాతో పాటు జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేసేందుకు పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేశామన్నారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటులో అప్పటి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎన్నో కుట్రలు చేశారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతారు. రోహిత్ రెడ్డి ప్రత్యక్షంగా ఇవ్వదు, పరోక్షంగా రజిత్ రెడ్డి కోసమే ప్రచారం ఉధృతంగా చేస్తున్నాడు. ఒకసారి ఎక్కడంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నేను చెప్పినా, ఎక్కడన్నా రజిత్ రెడ్డిని గెలిపిమని నేను చెప్పినా. నేను గత 3 వారాల నుంచి ప్రతి గ్రామంలో మా పార్టీ బలోపేతం కోసం ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ మరి అందరినీ కూడా ఏకం చేస్తూ మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, మా పార్టీ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనేది వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ కోసమే మేము పనిచేస్తున్నాం. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు.